आपको बाकी उन्नदी दादापू 120 कोटल रूपये अभी राव अलागे चेनेत इंतमंद चलिपोता उन्नारु कलंकारी कार्मिकुलु अधोगति की पालवुता उन्नारु अलागे मत्स्यकार भरोसा की मेमु इच्चेस्तामनि चेप्ता उन्नारु डिस्ट्रिब्यूटिंग मनी अनेदि मेमु अचीवमेंट ला मात्लाडतावेंटि डेवलपमेंट चेयि दोहदपड अभिवृद्धि की ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఎక్కడ ఆర్థిక అభివృద్ధి ఎక్కడ ఆర్థిక ఎదుగుదల ఎక్కడ మీరు ఆఖరికి మత్స్యకార భరోసా అనేది 20 లక్షల మంది లబ్ధిదారులకి మత్స్యకారుల భరోసా ఇస్తామని చెప్పిన వ్యక్తి చివరికి అది 100,000 మందికే చేరుతుంది 20 లక్షల మంది ఎక్కడ 100,000 మంది ఎక్కడ నిజంగా మత్స్యకార భరోసా ఇవ్వాలి సంపూర్ణంగా అంటే 20 లక్షల మందికి ఇవ్వాలి కానీ ఇస్తుంది 100,000 మందికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న పడమ నియోజకవర్గంలో మత్స్యకార సోదరులందరికీ చెప్తా ఉన్నా మీరు ఒకసారి ఆలోచించండి నేను మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీకు ఆఫ్ సీజన్ లో మీకు దాదాపు 10,000 రూపాయలు వచ్చేలాగా నేను భవిష్యత్తులో ప్రభుత్వంతో కూర్చొని మన ప్రభుత్వంతో కూర్చొని మీకు వచ్చేలాగా ఏర్పాటు చేయాలి ఈరోజు ఇంకా ఎన్నికలు జరగట్లేదు కాబట్టి ఏ విధి విధానాలు తెలుగుదేశం పార్టీ వారితో కూర్చొని ఒక ఉమ్మడి మేనిఫెస్టోని రూపుదిద్దేలాగా నేను ఆలోచిస్తాను ఇంకా నేను మీకు కూర్చోబెట్టి ఎందుకంటే నేను ఏమీ ఆశించకుండా రాజకీయాల్లోకి వచ్చిన వాడిని నాకు డబ్బులు అవసరం లేదు మీ గుండెలో ఇచ్చిన స్థానం చాలు కాకినాడలో మత్స్యకార సోదరులు అంత లోతైన నీళ్ళల్లో దూకి నా దగ్గరికి వచ్చినప్పుడు నా గుండె నిండా ప్రేమమయం అయిపోయింది అలాంటి మిమ్మల్ని అలింగనం చేసుకుని మిమ్మల్ని హత్తుకు మీ గుండెలకు హత్తుకున్నాను మిమ్మల్ని మీ భవిష్యత్తు బాగుండాలని నాకంటే ఇంకెవరు కోరుకుంటారు మీ కులంలో పుట్టలేదేమో గౌడ కులంలో పుట్టలేదేమో కలంకారి కుటుంబంలో పుట్టలేదేమో మత్స్యకార కుటుంబాల్లో పుట్టలేదేమో కానీ నేను మానవుణ్ణి మీలాంటి వాణ్ణి మీ తోటి సోదరుణ్ణి మీ భవిష్యత్తుని బంగారంగా చేసే బాధ్యతను తీసుకునేవాణ్ణి నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు సినిమా చేసే పోలంత డబ్బు నాకు అవన్నీ ఎందుకు వచ్చానంటే ఎక్కడో ఒక చోట దీనిని అడ్డుకట్ట అయ్యకపోతే ఈ దేశంలో పుట్టి ఇన్ని కోట్ల మంది జనాభా ప్రేమ ఉండి కూడా నేను చివరి దశకంలో నా ఆఖరి జీవితంలో బాధపడకూడదు నేను ఇంత ఆశయ బలం ఉండి నేను కూడా ఏమి చేయలేకపోయి నా నేల కోసం నా భారతదేశం కోసం అనే బాధ నాకు ఉండకూడదని చెప్పి పాలిటిక్స్ లోకి వచ్చాను అలాంటిది మీ భవిష్యత్తు కోసం నేను ఇన్ని రకాలుగా ఆలోచించగలను ముఖ్యంగా చతుర్ముఖ నగరాలని చెప్పాను చతుర్ముఖ నగరాలకి నా ఉద్దేశం ఎందుకు చెప్పానంటే ఈరోజు మీరు చూడకండి ఈరోజు మీరు చూడకండి ఈరోజు చూడటానికి వచ్చిన 4 రోడ్ల కోడలే కావచ్చు ఈరోజు పెడన లోపల కొంచెం విస్తరించి ఉన్న తీర ప్రాంతాల్లో మొత్తం ఉన్న నగరం కావచ్చు ఊర్లు కావచ్చు మండలాలు కావచ్చు గ్రామాలు కావచ్చు కానీ నేను చూస్తున్నది పెడన కైకలూరు అవనిగడ్డ మచిలీపట్నం ఈ 4 చాలా అద్భుతమైన ఎకనామిక్ గ్రోత్ ఆర్థిక ఎదుగుదలు ఉన్న ఈ ఇంజన్స్ మనం చూద్దాం చేయాలని నా కోరిక ఎందుకని ఎలా చూడొచ్చు అంటే ముఖ్యంగా మనం పక్క ఇంకో నియోజకవర్గంలో ఉన్న మన కూచిపూటితో కలుపుకొని ఈ 4 ప్రశస్తి ఏంటి 4 కల్చర్ పరంగా ఆలయాల పరంగా చాలా ప్రాశస్తి ఉన్న నేల ఇది ఈ 4 మన పెడన చేనేత హస్తకళలకి ప్రసిద్ధి చెందింది మన కైకలూరు మొత్తం తీర ప్రాంతం అంతా ఎకో టూరిజంకి చాలా అనుకూలమైంది మచిలీపట్నం చూస్తే పోర్టుకి చాలా బలమైన ఒకప్పుడు విపరీత విదేశ నౌకలు రాకపోకలు జరిగాయి ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం పోర్ట్ బలంగా కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉంది వీటన్నిటికీ కనిపించి వీటన్నిటినీ కలిపి ఎందుకు చెప్తానంటే 2020 విజన్ 2020 అని చెప్పి హైదరాబాద్లో మనం చూస్తున్నప్పుడు రాళ్ళు రప్పలు ఉన్నాయి మాదాపూర్లో ఏం కనిపించేది కాదు అడవి జంతువులు పావులు కుందేళ్లు తిరిగే ప్రాంతం అది అలాంటిది ఈరోజు వెళ్ళి చూస్తే మొత్తం ఒక బలమైన హైటెక్ సిటీగా కొన్ని లక్షల కోట్ల టౌన్ ఓవర్ లక్షల కోట్ల టౌన్ ఓవర్ జరిగే అంత బలమైన ప్రదేశం అయిపోయింది సో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కావాల్సింది ప్రతి ప్రాంతంలో చాలా కీలకమైన గ్రోత్ ఇంజిన్స్ కావాలి ఇక్కడ అమరావతి ఒక గ్రోత్ ఇంజిన్ అయితే రాజమండ్రి కాకినాడ వాటికి సంబంధించింది అయితే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించింది అయితే
కోనసీమ అటుమన గోదావరి జిల్లాకు సంబంధించింది అయితే వైజాగ్ విడికి ఉత్తరాంధ్రకు సంబంధించింది అయితే ముఖ్యంగా ఇటు సైడ్కి వచ్చేటప్పటికి ఈ నాలుగు దివిసీమ అనేది ఎప్పుడు మనకి ఒక నెగటివ్ టర్మ్ ఉంటుంది ఎప్పుడు దివిసీమ దివిసీమ తుఫాను దివిసీమలు ఇవి జరిగినాయి ఈసారి దాన్ని మార్చేద్దాం దివిసీమ గ్రోత్ కారిడార్ దివిసీమ అభివృద్ధి కారిడార్ ఇది ఎలా చేయాలి దీనికి ఇంతమంది యువత ఉన్నారు మీరు మీ అందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి నిన్న ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ యువత వచ్చారు మచిలీపట్నం కాలేజ్ నుంచి వాళ్ళు నాకు చెప్పింది ఇక్కడ పోర్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు మాకు స్కిల్ సెంటర్స్ లేవన్నా మాకు స్కిల్ సెంటర్స్ లా వచ్చేలా చూడండి అని ఇక్కడికి బోల్డ్ అంత మెరైన్ కల్చర్ ఉంది మెరైన్ టూరిజం చేయొచ్చు ఎకో టూరిజం చేయొచ్చు కొల్లేరు సరస్సు ఉంది హంసల దీవి ఉంది హంసల దీవిలో మనం కూర్చోబెట్టి మనకి నదీ సంగమం జరుగుతుంది సముద్రం కలిసే జరుగుతుంది మనకి బుద్ధుని సంబంధించిన నాగార్జున కొండలు ఉన్నాయి ఘంటసాల బౌద్ధ స్థూపాలు ఉన్నాయి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే ఎంత ఒక అద్భుతమైన ఒక టూరిజం కేంద్రంగా చేయొచ్చు బోల్డన్ ఉద్యోగాలు రావచ్చు అవసరమైన ఒక ఐటీ కారిడార్ పెట్టచ్చు ఇక్కడ ఇంత అభివృద్ధికి ఛాన్స్ ఉంది అంటే మీరు విజన్ ఈ రోజునైనా మాట్లాడుతుంది 24 తర్వాత అద్భుతాలు జరుగుతాయని చెప్పట్లా కానీ ఒక 10 సంవత్సరాలు కనుక మీరందరూ మా వెన్నంటే ఉంటే మటుకు ఆ అభివృద్ధిని దగ్గరుండి చేతి నడిపించే బాధ్యత జనసేన తీసుకుంటుంది అందుకే నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే నా ప్రయత్నం అంతా మీకు తెలుసు నేను ఆ రోజు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా 2014లో నేను ఉద్దానం సమస్య కోసం నేను ఎట్లా పోరాడానో మీకు తెలుసు అప్పుడు ప్రభుత్వం కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు దాని మీద అలాగే అమరావతికి సంబంధించిన నేలలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కొంతమంది ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆఫ్ చేయించగలిగాను నాకున్న ఈ స్ఫూర్తి మనకు ఈ కనెక్షన్స్ తోటి చెప్పగలిగాను అంటే మీరు నేను కోరుకుంటున్న ఏంటంటే మీరు కనుక నాకు అండగా నిలబడితే ఇది నా కోసం కాదు మన భవిష్యత్తు కోసం మన అభివృద్ధి కోసం ఈ చతుర్ముఖ నగరాలుగా అవనిగడ్డ కైకలూరు మన పెడన మచిలీపట్నం ఈ నాలుగింటిని చాలా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాయని మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను నేను.